శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. జ్యోతిష శాస్త్ర రీత్యా జాతక చక్రంలో ద్వాదశ రాశులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. 12 రాశుల్లో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన సూచనలు పాటిస్తే నిత్య జీవితంలో సమస్యల్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు అనునిత్యం సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు తరచుగా శివారాధన చేయటం ద్వారా తెలుపు రంగులో లేదా క్రీమ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలను ధారణ చేయటం ద్వారా కార్యసిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కర్కాటక రాశి వాళ్ళు వీలైనన్నిసార్లు స్మరించుకోండి. ఇలా చేస్తే తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు పిత్రార్జితమైనటువంటి ఆస్తులకు సంబంధించిన సమస్యలున్నా, మీకు రావలసినటువంటి ధనం సకాలంలో రాకపోయినా, ధనపరంగా సమస్యలున్నా, కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా, మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులు ఆగిపోయినా, ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని ఎండుమిరపకాయ విత్తనాలు, కొద్దిగా చక్కెర, కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వీటిని వేసి సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఓం ఆదిత్యాయ నమః అని స్మరించుకోండి. సూర్యుడికి ఇచ్చే ఈ ప్రత్యేకమైన అర్ఘ్యం ద్వారా రావలసిన ధనం సకాలంలో రావటానికి, పిత్రార్జితపరమైనటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం కలగటానికి, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అధిగమించడానికి ఈ అర్ఘ్యం విశేషంగా సహకరిస్తుంది. కేవలం అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొన్ని ఎండుమిరపకాయ విత్తనాలు, కొద్దిగా చక్కెర, ఎర్రటి పుష్పాలు వీటిని నీళ్లలో వేసి సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఓం ఆదిత్యాయ నమః అని స్మరించుకోండి. విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా లేదా తరచుగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, వీటిని అధిగమించాలంటే కర్కాటక రాశి వాళ్ళు ప్రతి గురువారము కూడా కొద్దిగా చందనము సింధూరము తీసుకోండి. ఈ రెండింటినీ కలిపి తిలకం బొట్టు పెట్టుకోండి. ప్రతి గురువారము కొద్దిగా సింధూరము, కొద్దిగా చందనము, ఈ రెండింటినీ కలిపి తడి చేసి దాంతో బొట్టులాగా పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. మీకు ఆర్థికంగా కలిసి రావటానికి కూడా ఈ సులభమైన పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో కర్కాటక రాశి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర అగరబత్తీలు వెలిగించి నమస్కారం చేసుకోవాలి. దోషము అంటే చీకటి అని అర్థం. ప్రదోషము అంటే చీకటికి ముందు వచ్చే కాలం అని అర్థం. సాయంకాలం చీకటి పడటానికి ముందు 5 నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర అగరబత్తీలు వెలిగిస్తే పార్వతీ పరమేశ్వరులను స్మరించుకుంటూ ఓం గౌరీ శంకరాయ నమః అని మనస్సులో జపించుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే పౌర్ణమి రోజు కార్యసిద్ధి కోసం కర్కాటక రాశి వాళ్ళు ఒక సులభమైనటువంటి పరిహార మార్గం పాటించాలి. పౌర్ణమి రోజు ఒక గ్లాసులో పాలు తీసుకోండి. ఆ పాలలో కొద్దిగా తేనె చుక్కలు కలపండి. ఆ పాలు చంద్రుడి ముందు విడిచిపెడుతూ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. గ్లాసు పాలల్లో కొద్దిగా తేనె చుక్కలు వేసి ఆ పాలు చంద్రుడి ముందు విడిచిపెడుతూ అంటే చంద్రుడికి అర్ఘ్యమిస్తూ సోం సోమాయ నమః అని స్మరించుకోండి. ఇలా చేస్తే కార్యసిద్ధి చాలా సులభంగా పొందవచ్చు. ఇలా 4 పౌర్ణములు చేసి చూడండి. కర్కాటక రాశి వాళ్ళు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే సోమవారం రోజు తుమ్మ చెట్టు దగ్గరకు ఒకసారి వెళ్ళండి. తుమ్మ చెట్టు మొదట్లో పచ్చిపాలు పోయండి. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా సరే కర్కాటక రాశి వాళ్ళు సోమవారం పూట తుమ్మ చెట్టు ఎక్కడుందో చూసుకుని ఆ తుమ్మ చెట్టు మొదట్లో పచ్చిపాలు పోయండి, నమస్కారం చేసుకుని రండి. విశేషంగా చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం రోజు వీలైనప్పుడల్లా ఉపవాసం ఉండి రాత్రికి తెల్లటి ఆహార పదార్థాలు స్వీకరించండి. ఇలా చేస్తే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి.
అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా, మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను తొలగింపజేసుకోవాలన్నా, సోమవారం రోజు తెల్లటి గోవుకి పసుపు కుంకుమలు అలంకరించి తెల్లటి గోవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పచ్చి కూరగాయలు తెల్లటి గోవుకి తినిపించండి. తెల్లటి గోవుకి పచ్చి కూరగాయలు సోమవారం తినిపించడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఒక్కసారి మీ తల్లిగారి చేతుల మీదుగా కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా బియ్యం తీసుకుని ఆ బియ్యం ఎవరికైనా దానం ఇవ్వండి. మీ తల్లిగారి చేతుల మీదుగా మీరు బియ్యం తీసుకొని, మీ తల్లిగారు ఇచ్చిన బియ్యం తీసుకుని ఆ బియ్యం మీరు ఒక తెల్లటి వస్త్రంలో కట్టి ఎవరికైనా ఒక్కసారి సోమవారం దానం ఇవ్వండి. మీ జాతకంలో నవగ్రహాలకు సంబంధించి ఎలాంటి దోషం ఉన్నా సరే కర్కాటక రాశి వాళ్ళు ఆ దోషాలను తొలగింపజేసుకుని విశేషమైనటువంటి కార్యసిద్ధిని పొందవచ్చని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీటితో పాటు మీ జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకుని జాతక చక్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు తెలుసుకోండి. నేను హైదరాబాద్ శివం రోడ్లో ఉంటాను, జ్యోతిష శాస్త్రంలో రీసెర్చ్ చేశాను. నా ఫోన్ నెంబర్ 8790260791. వ్యక్తిగతంగా నన్ను కలుసుకొని మీ జీవితాన్ని తెలుసుకొని మీ జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకొని ఇంకా తొందరగా జీవితంలో పురోభివృద్ధిని సాధించండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.